हाई फ्रेंड्स इवाल नेनोचे ब्लौज डिजाइन पट्टू सारी ब्लौज डिजाइन अने चूपना फस्ट नेक लाइन अंत इला ड्रा चुना आ तर ग्लू अप्लाई नेक चुटू बॉल चेन एंटीक स्टोन एंटीक बॉल चेन अने यूजा नार्मल बॉल चेन अभी कलर शेपे नैन मतलब एंटीक बॉल चेन अने यूजा इध मोतम नेक चुटू फर्स्ट लेयर अप्लाई तरवा नैन सेकेंड लेयर वो स्टोन चेन तीसुकुना दीनी कूडा मोतम नेक चुटू कूडा वेसेसुकुना थर्ड लेयर वो मल्ली नैन बॉल चेन तीसुकुना तर्वाता इदी वच्चेसी इटु वैपु वच्चेसी तीगलागा फाम अयेला पेट्टेसुकुन्नानु अन्नमाट इक्कड़ वच्चेसी नेनु ई वेल तो चूपिस्तुन्नानु कदा ई लेंथ वच्चेसी सारी इदी वच्चेसी नेनु ई राउंड शेप ई दारं दि उंटुंदि कदंडि ई दीनि तोटि नेनु इला अक्कडक्कड డ్రా చేసి పెట్టుకున్నాను వీటి మధ్య వచ్చేసి ఇటువైపుగా ఈ వెల్తో చూపిస్తున్నాను కదా అది వచ్చేసి హాఫ్ ఇంచ్ తేడాతో పెట్టేసుకున్నాను అన్నమాట ఈ చైన్కు వచ్చేసి మనం ఈ రౌండ్ షేప్కి వచ్చేసి సెంటర్లో తీసుకున్నాను ఇది సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను ఇది శారీ కలర్ అన్నమాట అందుకని చెప్పేసి నేను सिल्क थ्रेड तीसुकुनी इदी 10 लेयर्स तीसुकुन्नानु नार्मल नीडिल तोटे इला चिक्कगा मनं एदैते सर्किल ड्रा चेसुकुन्नामो अक्कड ओदान तर्वात ओकटी बागा थिक्कगा रावडं कोसं मनं चाला दग्गरगा कुट्टुकोवालन्नमाट लेदंटेना क्लात् अन्नदि मनकु बयटिकि तेलुस्तुंदि లుక్ అనేది సరిగా ఉండదు నేను ఈ రౌండ్ షేప్కు మరొక రౌండ్ షేప్కు మధ్య లెంగ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను 2 ఇంచెస్ పెట్టేసుకొని డ్రా చేశాను అన్నమాట అండ్ ఇదే విధంగానే మొత్తం అంతా ఈ రౌండ్ సర్కిల్స్ అనేవి ఫిల్ చేసి పెట్టుకున్నాను ఒకవైపు పూర్తయిపోయిన తర్వాత మనం రెండవ వైపు సగం కూడా ఇదే విధంగానే మనం తిక్కుగా కుట్టేసుకోవాలి గ్యాప్ ఇవ్వకుండా మనం ఏ సర్కిల్లో అయితే డ్రా చేసి పెట్టుకున్నామో అదే సర్కిల్లో ఖచ్చితంగా ఆ సర్కిల్లోనే వచ్చేలాగా కుట్టేసుకోవాలి లేదంటే షేప్ మాత్రం అస్సలు రాదండి అండ్ మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒకటి చూపించాను అన్ని సేమ్ అదే మెథడ్ అండి అండ్ దీని చుట్టూ కూడా నేను బాల్ చైన్ కట్ చేసి పెట్టుకున్నాను బాల్ చైన్ అనేది ఆల్రెడీ గ్లూ అప్లై చేసి దీని చుట్టూ అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను ఈ రౌండ్ సర్కిల్కు అన్నిటికీ కూడా ఇదే విధంగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా బాల్ చైన్ అన్నది మనం వేసేసుకోవాలి అండ్ ఇవి పట్టు శారీస్ బ్లౌజెస్కు సూపర్గా ఉంటాయి ఏ బ్లౌజెస్కైనా కానీ చాలా గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది మనకు వచ్చేసి ఇవి పెద్ద కాస్ట్ కూడా అవ్వలేదండి అండ్ ఇవి వచ్చేసి నేను వీటి చుట్టూ కూడా ఈ రౌండ్ సర్కిల్ చుట్టూ కూడా ఈ స్టోన్స్ అనేవి తీసుకొని గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను అండ్ ఇదే విధంగానే మొత్తం అన్నీ కూడా నేను ఇదే విధంగానే గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను వీటిని మనం 24 అవర్స్ తర్వాత ఐరన్ చేసేసుకుంటే స్ట్రాంగ్ అయిపోతుంది
ఇవి వచ్చేసి నాకు తులం ఈ కుందన్స్ వచ్చేసి 40 రూపీస్, రెండు తులాలు వచ్చేసి 40 రూపీస్, తులం వచ్చేసి 20 రూపీస్ పడ్డాయి. కానీ 10 రూపీస్వి మాత్రమే యూజ్ అయ్యాయి అన్నమాట. నేను ఇటువైపు తీగ ఫామ్ చేశాను కదా, దీనికి కూడా గ్లూ పెట్టేసుకొని స్టోన్ చైన్ అన్నది అంటించేసుకుంటున్నాను. మనం ఎక్కువ ఇవి అతికించేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిజైన్లో మనం 24 అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. లేదంటే అవి ఫ్యూచర్లో ఊడిపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా మర్చిపోకుండా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇవి స్టోన్ చైన్ అయితే అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది, కానీ కుందన్స్ ఉన్నాయి కదండి, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడికి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి నేను కొద్దిగా తీగ అనేది సైజ్ తగ్గించాను, పొడవు అనేది షోల్డర్కు మరీ దగ్గరగా వచ్చేస్తుందని చెప్పేసి నేను లాస్ట్లో 2 తీగలు మాత్రం కొద్దిగా సైజ్ తగ్గించి పెట్టేసుకున్నాను. అండ్ ఇవి కొద్దిగా ఆరడానికి టైం పడుతుంది. ఈలోపు మనం ఇటువైపుగా వీటికి ఈ ఫ్లవర్స్కి మధ్యలో అక్కడక్కడ ప్లేస్ అయితే గ్యాప్ వచ్చేసింది కదండి, దానికి నేను ఈ కుందన్ అన్నది యూజ్ చేశాను. ఇవి స్టార్ లాగా వచ్చేసి ఉండయి కదా, వీటిని నేను గ్లూ పెట్టి 2 ఫ్లవర్స్ మధ్య ఇలా అంటించేసుకుంటాను. నేను నెక్ చుట్టూ మాత్రమే అంటించేసుకుంటున్నానండి, బుటీస్ లాగా ఏం పెట్టట్లేదు. కావాలనుకున్న వాళ్ళు బుటీస్ లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి నాకు 5 రూపీస్వి, ఈ స్టార్స్ అన్నవి 5 రూపీస్వి యూజ్ అయ్యాయి, అవి 10 రూపీస్ కదా ఈ కుందన్స్. ₹15 స్టోన్ చైన్ వచ్చేసి ₹20 యూజ్ అయ్యింది, 1 మీటర్ యూజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఇది అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను. ఏదైనా కానీ మనం అవుట్లైన్ వేసుకుంటేనే చాలా నీట్ లుక్ అనేది వస్తుంది, దానికి గ్రాండ్ లుక్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ బ్లూ థ్రెడ్ తోటే 2 లేయర్స్ తీసుకున్నాను. 2 లేయర్స్గా తీసుకొని ఈ బ్లూ థ్రెడ్ తోటి నేను కుట్టేసుకుంటున్నాను. అవుట్లైన్ అనేది మొత్తం అంతా కూడా నేను కుట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది వేసుకోవాలి. అండ్ బాల్ చైన్ వచ్చేసి 10 రూపీస్, 2 మీటర్స్ పడింది. 2 మీటర్స్ 20 రూపీస్ కదా, 20 స్టోన్ చైన్ 20 రూపీస్, 40 రూపీస్. అండ్ కుందన్స్ వచ్చేసి 10 రూపీస్వి, అంటే 50 రూపీస్ ప్లస్ సిల్క్ థ్రెడ్ స్టోన్ అవి స్టార్ స్టోన్స్ వచ్చేసి 5 రూపీస్వి కూడా, 5 రూపీస్వి 50 రూపీస్, 55 రూపీస్లో నాకు ఈ నెక్ ఇది బ్లౌజ్ అన్నది డిజైన్ అనేది వచ్చేసింది. అండ్ నెక్ చుట్టూ కూడా ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు వైపులా కూడా నేను బ్లూ థ్రెడ్ తోటే
चेन स्टिच वेसकना चूस्त कदमी नचते लाइक चेंदी शेयर चेंदी एंड सब्सक्राइब चेंदी थैंक यू फॉर वाचिंग। एंड मेन नेक को फ्रंट साइड कूडा నేను ఇలాగే బూటీస్ పెట్టి కుట్టేసుకుంటాను స్టోన్ చైన్ కూడా పెట్టేసుకొని